కానీ వాస్తవాలు ఏంటి ఈరోజు జరిగే పరిస్థితులు ఏంటో మీకు తెలియదా సరే ఒకసారి చూద్దాం ఈ రాష్ట్ర రాజకీయాలలో కీలక పరిణామాలుగా చోటు చేసుకున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుమార్తె కల్వకుంట్ల కవితకు సంబంధించిన ఎపిసోడ్ ఇప్పుడు తెర మీదకి వచ్చింది తాజాగా మళ్ళీ తెర మీదకి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి ఓ పక్కన ఎమ్మెల్యేల ఎరకేసుకు సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన విషయం కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రగతి భవన్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రెడ్డి చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యి ఆ రెండు రోజులు జరిగిన అంశాలకు సంబంధించి కూడా పైలట్ రోహిత్ రెడ్డి వివరించే ప్రయత్నం చేస్తున్నాడు ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే క్రియాశీలకంగా మారి ఒక దేశ రాజకీయాలలో ఏంటి ఇక్కడ రాష్ట్ర రాజకీయాలను ఉద్ధరించినా భారత జాగృతి పేరుతో దేశ రాజకీయాలలోకి వెళ్తున్నా అందరూ సిద్ధంగా ఉండండి అంటూ కూడా గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా చూసాం అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరగబోతుంది అనే విషయాన్ని కూడా ఒకసారి క్లారిటీగా చెప్పుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు గారి కుమార్తె కల్వకుంట్ల కవితకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు ఏర్పడింది ఏంటి ఇప్పుడు ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డికి సంబంధించి తాను ట్విట్ చేస్తే రాజగోపాల్ రెడ్డి ఇరవై ఎనిమిది సార్లు షార్ట్ చీట్ లో తన పేరు ఉందని ప్రస్తావనకు వచ్చిందని ఆ ట్విట్టర్ వేదికగా చెప్తే ఇరవై ఎనిమిది సార్లు కాదు ఇరవై ఎనిమిది వేల సార్లు మీరు పెట్టుకున్న అబద్ధం ఎప్పుడూ నిజం కాదు నిజం నిజంగానే ఉండిపోతుంది అంటూ కూడా తాను విమర్శ ట్విట్టర్ ద్వారా తాను సమాధానం చెప్పిన పరిస్థితి చూస్తున్నాయి